చదువుతారా మీరే సమాధానం మీరే చెప్పారు బేసిక్ పాయింట్ ఇది వర్సెస్ సిద్ధూస్ న్యూ డైరెక్టర్ అండ్ రంజే ఫస్ట్ టైం ఇస్ కమింగ్ ఇరా ఫస్ట్ టైం నాకు నాకని అభిషేక్ అని అందరం సినిమా చూసినప్పుడు మాకున్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన రెస్పాన్స్ బట్టి చూసిన వాళ్ళు అన్న థాట్స్ బట్టి బైలింగ్లో తీసిన అక్కడ ఇక్కడ సెపరేట్గా చేయడానికి రీజన్ ఇప్పుడు ఇక్కడ థియేటర్ అవైలబిలిటీ కానీ ఇక్కడ ప్రమోషన్ క్యాంపెయిన్ కొంచెం డిఫరెంట్గా చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేయడం జరిగింది సో ఎప్పుడైనా చూపెట్టినప్పుడు ముందే చూపెట్టడం అనేది ఒక కాన్ఫిడెన్స్ నుంచి వస్తుంది ఆటోమేటిక్గా సో దట్ ఈస్ ద రీజన్ అంటే మెయిన్ డిఫరెన్స్ అంటే ఫ్యాక్షన్ సినిమాలు చాలా వచ్చినాయి ఇంతకుముందు నేనే తీసాను రక్త చరిత్ర అలా కాకుండా సేమ్గా బ్యాక్గ్రౌండ్లో ఆఫ్ కోర్స్ చాలా సినిమాలు వచ్చినాయి ఇప్పుడు భైరవ్ గీత వచ్చేసరికి నా ప్రైమరీ డిఫరెన్స్ ఏంటంటే సినిమాలో ఒక అంటే చాలా కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న స్టోరీ కానీ సిద్ధు డైరెక్షన్లో ఒక ఎక్స్ట్రీమ్ రియలిస్టిక్ అంబియన్సు అంతకుముందు మనం అదే ప్రాంతంలో చూడని చాలా లొకేషన్స్ దాన్ని తీసిన విధానం ఎవ్రీథింగ్ ఐ థింక్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది నా నమ్మకం దాంట్లో ఇంకోటి ఇప్పుడు రక్తచిత్ర అనేది కొంచెం వెరీ రివెంజ్ ఓరియంటెడ్ డ్రామా ఇది ఒక చాలా స్ట్రాంగ్ లవ్ స్టోరీ మిక్స్ అయి ఉంది ఈ స్టోరీలో ఒక రెబెల్లియస్ ఆస్పెక్ట్ నుంచి అందుకని మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అంబియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుందని నా ఫీలింగ్ ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక కిరణం పంపి మా సెన్సార్ ఏదైతే అవ్వకుండా చేశారు 2.0లో ఆయన చేసిన మ్యాజిక్ బలాన మేము ఆ సెన్సార్ వాళ్ళు రజనీకాంత్కి భయపడి సెన్సార్ మాకు ఇవ్వలేదు అందుకని డీలే అవ్వడం జరిగింది అండ్ యా సో మీరు ఒక్కొక్కరు మీరు అడిగేసాను స్టార్ట్ చేశారు కదా మీరు అందరిని అడిగాను మీరే ఆర్జీవీ బెంగళూరులో టగ్రు ఫిల్మ్ చూశారు టగ్రు ఫిల్మ్లో డాలీ పర్ఫార్మెన్స్ అని చాలా నచ్చింది అది చూసి కలిసి పల్లి చేద్దామన్నారు కానీ అది చాలా ఇంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు సో ఆఫ్టర్ వాచింగ్ దాట్ ఈ కాల్డ్ మీ అండ్ దెన్ ఈ కాస్టెడ్ మీన్ భైరవ్ గీత ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ మీ టు సచ్ గుడ్ టీమ్ ఐ రియలీ ఎంజాయిడ్ ద ప్రోసెస్ అండ్ ద వెరీ ఫస్ట్ టైమ్ వెన్ ఐ సా సిద్ధు ఐ వాస్ రియలీ షాక్డ్ లైక్ ఎనీ అదర్ లైక్ ఎవ్రీవన్ హూ సీన్ ద షాక్ లైక్ ఆఫ్టర్ వాచింగ్ ద విజువల్స్ వాట్ ఈ షాట్ దెన్ ఐ లిసన్ టు ద స్టోరీ ఐ మెట్ ద హోల్ టీమ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ అండ్ ఆర్జీవీ పికింగ్ మీ ఫ్రమ్ అ ఫిల్మ్ ఆర్ వాచింగ్ ఎ క్యారెక్టర్ ఈ పికింగ్ మీ అండ్ కాస్టింగ్ మీన్ ఈజ్ ప్రొడక్షన్ ఆర్ ఇన్ ఈస్ ఫిల్మ్ దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు డెబ్యూ ఇయర్ అండర్ ఆర్జీవీ తీసేప్పుడు ఎట్లా అనిపిస్తుంది కడప వెబ్ సిరీస్ టెస్ట్ షూట్ అదంతా నేనే చేశాను చేసిన తర్వాత అర్జీవ్ గారు ఒక డే పిలిచి ఇలా ఒక మూవీ స్టోరీ ఉంది చేస్తామని అడిగారు సో అప్పుడు నేను చెప్పాను చేస్తానని తర్వాత లొకేషన్ రెక్కి నుంచి ఆడిషన్స్ అవన్నీ ఒక 2 మంత్స్ వర్క్ చేశాము స్క్రిప్ట్ మీద లొకేషన్స్ మీద సో వన్స్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్జీవ్ గారు చూశారు ఆ షెడ్యూల్ రష్ అంతా చూసి నేను స్క్రిప్ట్లో చదివిన దానికన్నా నేను రాసిన దానికన్నా 10 టైమ్స్ బెటర్గా ఉందన్నారు సో దాని తర్వాత నుంచి ఎవ్రీ డిసిషన్ నాకే వదిలేశారు సో నన్నే డిసిషన్ అనేది నాకే ఇచ్చారు సో స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ తెలుగులో స్టార్ట్ అయ్యాం సో తర్వాత కన్నడ లాంగ్వేజ్లో కూడా చేసాం ఇప్పుడు 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కన్నడ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మంచి రేటింగ్స్ రివ్యూస్ వచ్చాయి చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ కూడా పెట్టారు
ఇప్పుడు తెలుగులో డిసెంబర్ 14th రిలీజ్ అవుతుంది సో నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తమిళ్ మలయాళంలో కూడా రిలీజ్ అవుతుంది సో ఒక కొత్త కైండ్ ఆఫ్ అంబియన్స్ అంటే మీరు ఎన్నో తెలుగు సినిమాలు చూసి ఉండొచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఒక కొత్త కైండ్ ఆఫ్ అంబియన్స్ మీరు ఇప్పుడు దాకా చూడని లొకేషన్స్ ఒక రియలిస్టిక్ పెర్ఫార్మెన్సెస్ చూడడానికి మీరు భైరవగీత చూడొచ్చు యా థ్యాంక్ యూ కన్నడలో సినిమా రిలీజ్ అవుతుంది యా అంటే యాక్చువల్లీ ఇందులో ఓన్లీ ఫ్యాక్షన్ కాదండి ఇందులో మదర్ సెంటిమెంట్ లవ్ స్టోరీ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ సో యా ఖచ్చితంగా మాకు ఇదే ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే మీరు చాలా లవ్ స్టోరీస్ చూస్తున్నారు సో వచ్చిన వెంటనే రెగ్యులర్గా చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి సో మా దాంట్లో మేజర్ హైలైట్ అయ్యేది యాక్షన్ సో ఖచ్చితంగా ఇంతకు ముందు వచ్చిన ఫ్యాక్షన్ ఫిలిమ్స్ కన్నా ఇది చాలా బెటర్గా ఉంటుందని ఒపీనియన్ యాక్చువల్లీ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గానే ఉన్నానండి సో అందుకే డిసెంబర్ 7th ఎవరైనా ఒక కొత్త మూవీ 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందంటే ఒకసారి రిలీజ్ చేస్తారు సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి డిసెంబర్ 7th కన్నడలో రిలీజ్ చేసాం సో చాలామంది అక్కడ టాక్ ఇక్కడ స్ప్రెడ్ అవుతుందేమో అది మైనస్ అవుతుందేమో అనుకుంటారు సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి డిసెంబర్ 7th అక్కడ రిలీజ్ చేసాం డిసెంబర్ 14th రిలీజ్ చేస్తాం అంటే తెలుగు తీసుకొని ఉండొచ్చు కానీ తెలుగులో కూడా చాలామంది ఆడిషన్ చేశాము కానీ ఒక పర్టికులర్ టైంలో ఆర్జీవి గారు టగరు ఫిలిం కన్నడ ఫిలిం చూసినప్పుడు అందులో ధనుంజయ్ డాలీ క్యారెక్టర్ చేశాడు సో అక్కడ చాలా మంచి హైప్ వచ్చింది ఆ క్యారెక్టర్కి సో అది వచ్చాక సో ఆయన లుక్ టెస్ట్ అంతా ఆడిషన్ చేసి లుక్ టెస్ట్ ఆడిషన్ అంతా చేసిన తర్వాత పెర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు అనుకున్నాం అందుకే యా అందుకే తీసుకున్నాం యా లిప్ లాక్స్ అనేది అది ఒక పర్టికులర్ టైంలో ఆ హీరోయిన్కి హీరోకి మధ్యన వాళ్ళిద్దరికి ఒక ఆ రెండు క్యారెక్టర్స్కి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన టైంలో మేము అది యూజ్ చేసాం సో అది ఒకటే కాదు సినిమాలో ఇప్పుడు వందే మాత్రం అని ఒక సాంగ్ ఉంది సో అది బానిసలందరూ కలిసి పాడుతూ ఉండే సాంగ్ సో అలాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి మదర్ సెంటిమెంట్ సో లిప్ లాక్ అనేది ఒక పార్ట్ మాత్రమే సో అది అది ఒకటే సినిమా కాదు యా లిప్ లాక్కి ఇంకో రీజన్ ఏంటంటే రియలిస్టిక్ సినిమా అని చెప్తున్నాం కదండి రియల్ లైఫ్లో కూడా లిప్ లాక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా పెట్టడం జరిగింది యా ఇప్పుడు యూత్ ఇంకా ఫాస్ట్గా ఉన్నారు కదండి ఆ విషయం చూసా చాలా చూసాను ఇంకా చేయలేదు చూసా చూసా చూసావు అంటే ఐ మీన్ సినిమా సినిమాలో రియల్ గా చూడలేదండి యాక్చువల్ చాలా చేసా అంటే నేను పార్క్స్ అయితే తిరిగానండి పార్క్స్కి ఎక్కువ వెళ్ళండి నేను యాక్చువల్లీ యా ఒకసారి మళ్ళీ అడిగాను సార్ యాక్చువల్లీ ఇది క్యాస్ట్కి సంబంధించింది కదండి అంటే ఒక బానిసలకి దొరలకి మధ్య జరిగే కథ ఇది ఓన్లీ ఏదో రాయలసీమలో జరిగిన ఒక ఇంట్లో కథ అంటే అక్కడ జరిగిన కథ కానీ మేము చూపించిన విధానం ఏంటంటే బానిసలకి దొరలకి మధ్య జరిగే కథ సో ఇందులో క్యాస్ట్ని క్యాస్ట్కి దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ అంటే సినిమాలో అంటే ఇది యాక్చువల్ రియల్ స్టోరీ అండి సినిమాలో ఏం చెప్తున్నామంటే బానిసలు అనే బానిసత్వం అనేది మనలో ఉంటుంది మన ఆలోచనలో ఉంటుంది సో ఆ ఆలోచన ఎప్పుడు మారుతుంది అది ఏ లెవెల్కి తీసుకెళ్తుంది మనిషిని అని చెప్పేది ఇది కదా ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక 300 థియేటర్స్ రిలీజ్ అవుతుంది చాలా అబౌట్ వన్ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే కాంట్ బి సేమ్ ఎవ్రీ ఫ్రైడే వన్ ఫ్రైడే ఇస్ డిఫరెంట్ అండ్ ద నెక్స్ట్ ఫ్రైడే ఇస్ డిఫరెంట్
సో అది ప్రాబ్లం లేదు. అంటే ముందు డైరెక్టర్ పేరు చెప్తారా లేదంటే ప్రొడ్యూసింగ్ నేను చేస్తాను? ప్రొడక్షన్ చేస్తున్నానని చెప్పారు. బుద్ధి లేక అని మీలాగా మంచి సలహా ఇచ్చే ఒక వ్యక్తి దొరక కుర్రాళ్ళతో సినిమాలు చేసి చేద్దాం తర్వాత సీక్రెట్ గా చెప్తా. ఉన్నాయి కానీ సెన్సార్ వాళ్ళు దానికి వాళ్ళు బాగా నచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారా? మీకు అయ్యే ఇష్టం? ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు సార్, నాకు డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్. సో డైరెక్టర్ అవ్వడానికి ఏ వేలో ట్రై చేస్తే ఈజీగా వెళ్ళొచ్చని ట్రై చేశా. సో ఆర్జీవ్ గారి దగ్గర అది నాకు వర్కౌట్ అయింది. అంటే ఆ ప్రాసెస్లో మనకి చాలా కొన్ని వేల మంది ఉన్నారు సార్. ఆ ప్రాసెస్లో వర్కౌట్ అవ్వట్లేదని తెలుసుకోవడం, ఇంకా అసిస్టెంట్ డైరెక్షన్ చేసి డైరెక్టర్ అవుద్దాం అంటే మేబీ అది వర్కౌట్ అవ్వదని నా ఒపీనియన్. అదే టిప్స్ డెఫినెట్గా తను తీసిన తను ఆలోచించే విధానం నా దగ్గర పనిచేసినప్పుడు తనకి వచ్చిన ఐడియాస్ కానీ కడప వెబ్ సిరీస్ ట్రైలర్ తను కన్సీవ్ చేసి షూట్ చేసిన విధానం ఆబ్వియస్లీ నాకు 1.5 ఇయర్ నాకు పరిచయం ఉంది దీనికి ముందు. అది నాకు చాలా డౌట్ ఉండేది ముందు, ఎందుకంటే అది డైరెక్షన్ అనేది ఒక మీరు 100 మందితో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి ఆ ఇంటరాక్షన్ చేయడానికి ఒక అథారిటేటివ్ ఇది ఉండాలి. తను మామూలుగా ఇప్పుడు ఇంత ఎక్కువ మాట్లాడడం నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ యాక్చువల్గా. సో అది ఆటోమేటిక్ కాదు, కానీ ఆ ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఎవరు నమ్మే దాన్ని నమ్ముతారండి. నేను నా మొత్తం సినిమాలో ఒక్కరోజు నేను సెట్ దగ్గరికి వెళ్ళానండి, డైరెక్ట్ చేయడం పక్కన పెట్టి లొకేషన్ కానీ. దాని తర్వాత ఎవరు నమ్మే దాన్ని నమ్ముతారు. అంటే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే ప్రతిదీ ఆయన అడిగి నన్ను చెప్పమనేవాళ్ళు. అంటే ఎలాంటి లొకేషన్లో చేస్తున్నాం, ఎలాంటి అంబియన్స్లో చేస్తున్నాం అన్నీ ఫస్ట్ షెడ్యూల్కి వరకు ప్రతిదీ డీటెయిలింగ్ ఇచ్చాను. సో ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నుంచి నన్నే డిసైడ్ చేయమన్నారు ఏదైనా సార్. ఫ్యామిలీ అనేది ఉందండి, ఫ్యామిలీ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒకలాగా వస్తారు, ఫ్యామిలీగా వస్తే వెళ్ళినప్పుడు వెళ్తారు, కానీ కూర్చున్నప్పుడు ఎవరికి వాళ్ళ పర్సనల్ మైండ్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది కదా. మీరు కేవలం ఫ్యామిలీతో వచ్చినప్పుడు లేకపోతే ఒక్కళ్ళే వచ్చినప్పుడు మీ చూసే విధానం మారదు కదా. అవును, ఎలాగో ఏ సర్టిఫికేట్ కానీ పిల్లలు ఎలాగో రాలేదు. ఫ్యామిలీతో చూడకూడదు అంటున్నా యా, మెచ్యూరిటీ ఉంటే చూడొచ్చండి. యా సూపర్. Obviously, I am very thankful to RGV sir that he has seen capabilities in my performance, that he has casted me in his movie. And obviously, I like the role of Geeta, and a lot of auditions I have been through to get this role. Sidhu and sir has taken a lot of auditions, so that's how the selection has happened. And I'm obviously feeling very lucky to start my career with RGV sir's guidance. మీరు ఇందాక చెప్పిన దానికి ఏంటో నాకు తెలీదు, అందరు పవర్ మోతే నా దగ్గర వస్తారు. అదేంటి మన అంటే అది ఏదన్నా ఒక కంటేజియస్ డిజీజ్ లాగా ఏదో.
మీరు ట్వీట్ చేసింది కూడా నేను అందరూ ఒకలా ట్వీట్ చేశారు, మీరు ఒకలా ట్వీట్ చేశారు కదండి కేటీఆర్, అదే ఆ స్టైల్ ఉంటుంది కదండి మీకు, అందుకే ఉంటుంది అక్కడ అట్రాక్షన్. సార్, భైరవ్ గీత సౌండ్స్ లైక్ భగవద్గీత, ఇస్ దేర్ ఎనీ రిలేటెడ్ కోఇన్సిడెన్స్? యా, దేర్ ఇస్. మీరు భగవద్గీతలో భగవద్గీతలో మైథాలజీలో కృష్ణుడు అర్జునుడికి నువ్వు వెనకాడద్దు, ఎన్ని వదిలేసావు, మనం చేయాలంటే అన్ని అంతకుముందు మన ఆలోచనలన్నీ వదిలేసి దాని కర్త కోసం కర్మ చేయాలని చెప్తారు కదా. సో సిమిలర్లీ ఇందులో ధనం చేసిన భైరవ అనే క్యారెక్టరు తనకు ఒక బానిసగా ఉన్న ఒక ఆలోచన నుంచి స్లోగా తను ఈరా క్యారెక్టర్తో లవ్లో పడినప్పుడు దాంట్లో నుంచి వచ్చిన ఒక ఆలోచన విధానం చేంజ్ ఏదైతే ఉందో దానికి భగవద్గీతతోటి ఒక సిమిలారిటీ ఉంది. దానికోసం ఫస్ట్ భగవద్గీత అనుకున్నాం టైటిల్, కానీ అది కొంచెం రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అని అప్పుడు గీత భైరవకి ఉపదేశించింది కాబట్టి భైరవ గీత అని పెట్టాం. మీరు వచ్చారా? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. మీరు రాలేదేంటా అనుకున్నా? ఈ గీతలో కృష్ణుడు ఇరా అర్జునుడు భైరవ్, ఎస్. ఏదండి తను చెప్తుంది, తను చెప్పదు కానీ తను తన మొలాన తనకు రియలైజేషన్ వస్తుంది. అది మీ సినిమా చూడండి. మీరు వచ్చే ముందు ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ అయిపోయింది, మీరు మళ్ళీ సేమ్ అది గుర్తండి, మళ్ళీ ఎందుకు మీరు చెప్పండి. అదే మీరు మా సినిమా లేట్గా రిలీజ్ అయ్యారు కూడా మీరు కూడా లేట్గా వచ్చారు. నెక్స్ట్ అవును, గీతలో కృష్ణుడు అర్జునుడు, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెబుతారు, అది ఎవరెవరు ఎవరెవరు అంటే దానికి చెప్పారు సమాధానం. అదే అదే. సో గుచ్చే అయిపోయి అయిపోయిందే మమ్మల్ని కూర్చోటం. అదేదండి, మీరు లేట్గా వచ్చి సార్, ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను అలా ఆర్జీవి గారు ఆఫీస్కి వెళ్ళాక ఐ వాంట్ టు షో యూ ద డైరెక్టర్ అన్నాడు. సరే డైరెక్టర్ ఎవరు, వెయిట్ చేస్తున్నా డైరెక్టర్ కోసం, వచ్చి ఇట్లా నించున్నాడు. ఎవరో అబ్బాయి ఉన్నాడు, ఇంకా వస్తలేడు, ఏంది డైరెక్టర్ అంటే ఈయననే డైరెక్టర్ అని చెప్పాడు. అదే ఏం సార్ ఇంత చిన్న ఉన్నాడు డైరెక్టర్ ఏంటంటే 22 ఇయర్స్ అనేసి ఆ వ్యూజువల్స్కి దీనికి సంబంధం లేదు. సరే అట్లా కాదు, నీకు కొన్ని సీన్స్ చూపిస్తాను, మీరు తీసుకెళ్ళి ల్యాప్ ఎడిటింగ్ షాక్ అయిపోయినా. సార్ నిజంగా సిద్ధ తీసిండు ఆ సినిమా చెప్పండి, మీరు తీసిరా, మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. అయితే మేకింగ్ వీడియోస్ అన్నీ సిద్ధ చేసిండు. ఓవరాల్ ఫిలిం చూసినాక ఐ ఫెల్ట్ అన్ని సేమ్ స్టోరీసే ఉన్నాయండి, చూపించే విధానం కొత్తగా చూపించాడు. సో ఐ ఫెల్ట్ ఒక కొత్త ఎంకరేజ్ చేయాలనేసి విఆర్ ఎంకరేజింగ్. సార్ హ్యాపీ ఉన్నందుకే వెనస్డే రోజు చేస్తున్నాం కదా ప్రీమియర్, ఇప్పుడు ఫ్రైడే రోజు ఫ్రైడే మార్నింగ్ వేస్తుండే. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu, please subscribe to IG Telugu, please follow IG Telugu, please subscribe to IG Telugu.